రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి ఆరోపించారు. తీర ప్రాంతంలోని శంకర్ గుప్తం డ్రైన్ కి ఆనుకుని రైతులు సాగు చేసిన కొబ్బరి పంట దెబ్బతిని ఉన్న రైతులు దిగాలుగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. తూర్పుపాలెం, గొల్లపాలెం, కేశనపల్లి ప్రాంతాల్లో పర్యటించి ఉప్పుటేరు వల్ల దెబ్బతిన్న కొబ్బరి పంటలను బృందం పరిశీలించింది. రైతు ఆత్మహత్యలు లేని ప్రాంతంగా కోనసీమను పేర్కొనేవారమని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నేడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందని విమర్శించారు. 12 గ్రామాల్లో 2000 ఎకరాల కొబ్బరి తోట దెబ్బతిన్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. అంతేకాకుండా రిట్రీట్మెంట్ వాళ్ళు అయిన వెంటనే ప్రతి రైతుకి కూడా ఉచితంగా కొబ్బరి మొక్కలు వాటికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తారు. కృష్ణా జిల్లా కన్నవరం బాపులపాడు పారిశ్రామిక